టాలీవుడ్ చిత్రసీమలో ఈరోజు రెండు విషాదకర వార్తలు అందరినీ షాక్కి గురిచేశాయి ప్రముఖ నటుడు పొట్టి వీరయ్య మరణంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమ షాక్కి గురైంది తాజాగా సినిమా దర్శకుడు ప్రముఖ రచయిత ఎన్ సాయిబాలాజీ ప్రసాద్ కోవిడ్ నైన్టీన్తో కన్నుమూశారు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో టిమ్స్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు అయితే సోమవారం తెల్లవారుజామున ఆయన మరణించారు ప్రస్తుతం ఆయన వయసు యాభై ఏడు సంవత్సరాలు రియల్ స్టార్ శ్రీహరి నటించిన శివాజీ ఒరే తమ్ముడు చిత్రాలకు దర్శకుడిగా సాయి బాలాజీ ప్రసాద్ పనిచేశారు సిరి అపరంజీ హాలాహలం సీరియళ్లకు కూడా దర్శకత్వం వహించారు తెలుగు సినీ చరిత్రలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది దర్శకత్వంలో ఆయనకు చాలా వరకు మంచి పేరు ఉంది రచయితగా ఎన్నో రచనలు రాశారు ఆయన ఇక బుల్లితెరలో సీరియల్లు కూడా దర్శకత్వం వహించిన గొప్ప పేరు ఉంది ఇక సినిమాలకు అదేవిధంగా సీరియళ్లకు దర్శకత్వం చేసిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఆయన కూడా అలాంటి వ్యక్తే మెగాస్టార్ హీరోగా నాగబాబు అంచనా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన బావగారు బాగున్నారా చిత్రం ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చిన వారిలో ఆయన కూడా ఒకరు తిరుపతి ఆయన స్వస్థలం రవిరాజా పినిశెట్టి దగ్గర దర్శకత్వ శాఖలో ఆయన తర్ఫీదు పొందారు సాయిబాలాజీ ప్రసాద్కి భార్య గౌరీ కుమార్తె స్నేహ పూజిత ఉన్నారు సినిమా టీవీ రంగాలకు చెందిన పలువురు ఆయన మరణవార్త విని సంతాపం తెలియజేశారు